వెల్కమ్ బ్యాక్ టు కొత్త బంగారు లోకం. వింతలకే వింత అనిపించే ఒక వింత విషయం తెలుసుకుందాం ఈరోజు. ఆ వింత ఏంటంటే, ఒక ఊరు ఊరంతా శ్మశానంలోనే బతుకుతోందట. ఇదెక్కడ విడ్డూరంరా బాబు అనుకుంటున్నారా? అవును, ఇది వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజమే. ఊరు ఊరంతా శ్మశానం మధ్య బతుకుతోందంటే ఆ ప్రజలు పిచ్చోళ్ళైనా జ్ఞానులైనా అయి ఉండాలి. ఇంతకీ అక్కడి ప్రజలు శ్మశానంలో ఉండడానికి కారణాలు ఏంటి? లేకపోతే ఊరే శ్మశానంగా మార్చుకున్నారా? అసలు ఊరిని శ్మశానంగా మార్చుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఇలా ఎన్నో ప్రశ్నలు మన ఆలోచనలపై దాడి చేస్తాయి. మరి ఇన్ని ప్రశ్నలతో కాలం వృధా చేయకుండా ఇవాళ కొత్త బంగారు లోకంలో ఆవింత గ్రామానికి సంబంధించిన విశేషాలను చూద్దాం రండి. మనిషికి చావంటే భయం. చనిపోయిన వారిని చూడాలన్నా చాలామందికి చచ్చేంత భయం. మనలో చాలామందికి శ్మశానమంటే ఏముంటుంది, మన్నో మశానం, అస్థికలు బూడిద అనుకుంటాం. ఇంకాస్త భయపడేవాళ్లుంటే దయ్యాలు భూతాలుంటాయని భయపడతారు. రాత్రిపూట కొంతమంది ఆ దరిదాపులకు కూడా వెళ్లరు. అసలు శ్మశానమంటే భయం లేనివాళ్లు కూడా శ్మశానంలో బతకాలంటే మాత్రం తప్పకుండా భయపడతారు. మరి ఇంతమంది భయపడే శ్మశానం ఎక్కడైనా ఊరికి దూరంగానే కదా ఉండేది. అయితే ఆంధ్రప్రదేశ్లోని ఓ గ్రామంలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. అక్కడ ఊళ్ళో ఇళ్ల ముందే సమాధులు దర్శనమిస్తాయి. కొన్ని దశాబ్దాలుగా ఆ గ్రామస్తులంతా శ్మశానాల మధ్యే బతుకుతున్నారు. వీళ్ళకి శ్మశానమంటే ఏమాత్రం భయం లేదు. కర్నూలు జిల్లా గోనెగొండ్ల మండలంలోని అయ్యకొండ గ్రామం. ఈ గ్రామానికి రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత ఉంది. కొండపైన ఉండే ఈ గ్రామంలో సుమారు 100 కుటుంబాలు నివాసముంటున్నాయి. తరతరాలుగా ఈ గ్రామంలో వింత ఆచారం కొనసాగుతుంది. అక్కడ నివసించే కుటుంబాలలో ఎవరు చనిపోయినా ఇళ్ల ముంగిటే వారిని సమాధి చేస్తారు. ప్రస్తుతం ఆ గ్రామంలో ప్రతి ఇంటి ముంగిట సమాధులే దర్శనమిస్తాయి. సమాధుల మధ్యే ఈ ఊరి జనం జీవనం సాగిస్తున్నారు. బిచ్చగాళ్ళు దొంగరకులళ్ళు వాళ్ళు ఇలాంటి కొట్టాలు వేసిండ్రు. మా తాత ఉండే, మా తాత ఉండి ఏ వద్రా మీరు ఎలకలు నక్కలు కుక్కలు అవన్నీ తెచ్చుకుని కమురునాథము వద్దు ఇందు ఉండద్దండి, అక్కడ కింద పోయి కానీ మీరు ఏమైనా చేసుకోండి అంటే ఏ పోయా నువ్వే కూడా మాకు చెప్పనిచ్చా అని చెప్పి వాళ్ళు వినకపోయారు. ఇంకా ఊరక అయితే కొన్ని రోజులు అయ్యేది. 14 పోయిన తర్వాత రాత్రి 9:10 ఆ టైంలో వాళ్ళ మీద రాళ్ళని కురిసేది. ఇంకా దెబ్బ 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 తలకాలు వెళ్ళిపోయి కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు ఇంకా దిక్కు జరగదు. లబ్బ 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 నోరు కొట్టుకుని నోర్లు కొట్టుకుంటా పారు. అప్పుడు ఏడా మూడింట్లు ఉండేవి ఏమి దాని బయలు లేదు అంత చెట్లు చేయడం ఏమంటే గిట్టించండి. అతను అప్పుడు మా తాత స్నానం చేసుకొని పోయి దేవునికి పోయి కదా ఆధారం తీసుకొచ్చి అందరికీ తీరిస్తే తెల్లారుదాము 4 గంటల దాకా కొట్టం లేదు. వాళ్ళు లేరు ఈ రోజైనా కానీ బిచ్చగాళ్ళు ఎవడన్నా వచ్చినా ఇవాళ చూడాల బిచ్చం చేసుకోవాలా వెళ్ళిపోవాలి. ఇంక బయలు ఉండరు. రాత్రి ఎవరైనా మీ లెక్కలు దేవుని వద్దకు వచ్చారా నువ్వు దేవుని వద్ద ఉండాలా పొద్దున్నేళ్ళ పోవాలి కాయ కొట్టుకొని మంచిగా నిద్ర చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీడే సంసారం పెట్టుకున్నాలా మేము ఏడే ఉండాలా అంటే ఉండేడు అసలు అసలు నేను ఇచ్చేది. ఇక్కడ ఒక బాయన 4 గదులు పెట్టుకొని సంసారం చేసింది అవన్నీ 4 గదులు పెట్టుకొని సంసారం పెట్టుకుని బాగా బాగా ఉండే దాసిన కూడా చేసేంతరం ఇడిచి ఇంకా పోయి ఇంకా అవి ఆడాది బాగా కొట్టుకుని అన్నీ అయిపో కొట్టుకొని ఇంకా గడ్డం తెలుసుకొని సాధనలు కలిసి పైగా దేశాంతరం ఇడుచుకుంటాయి. అన్నది ప్రాబ్లం ఖచ్చితమైన ఆడవాళ్ళు ఊరుగానే పోయి కాలం అయిపోయి ఏం తప్పు చేయకూడదు. ఈ గ్రామస్తులంతా ఒకే వంశానికి చెందినవారు. వీరంతా మాలా దాసరి కుటుంబానికి చెందినవారు. చరిత్ర ప్రకారం అయ్యకొండపై అప్పట్లో చింతల మునిస్వామి తాత అనే యోగి ఆధ్యాత్మిక చింతనతో గడిపారని చెప్తారు. కొండ దిగువనున్న ఓ భూస్వామికి చెందిన ఆవు రోజూ కొండపైకి చేరుకుని మునిస్వామి తాతకు పితకకుండానే పాలిస్తుంది. ఈ విషయాన్ని భూస్వామి వద్ద ఉండే పశువుల కాపరి ఎల్లప్ప గమనించి ఆశ్చర్యపోయాడట. అప్పట్నుంచి చింతల మునిస్వామి వద్దే ఆధ్యాత్మిక సేవలో ఎల్లప్ప మునిగిపోయాడు. ఎల్లప్ప అతని కుమారుడికి సైతం బాలమునిస్వామిగా నామకరణం చేశాడు. ఎల్లప్ప మరణించడంతో అతని కుమారుడు బాలమునిస్వామి అతని దేహాన్ని ఇంటి ముంగటే సమాధి చేశాడు.
ప్రతి శనివారం సమాధిని పేడతో అలికి అగరత్తులు వెలిగించటం ప్రారంభించాడు. ఆనాటి నుండి అయ్యకొండలో కుటుంబాలు పెరిగిపోతూ వచ్చాయి. చనిపోయిన వారిని ఇంటి ముందే సమాధి చేయడం ఆచారంగా కొనసాగుతూ వస్తోంది. ఈ ఊరు ఆచారం ఏముండదంటే వాళ్ళ తాతల ముత్తాతల కాటి నుంచి కూడా దేవుణ్ణి ఏమి చేయాలనుకుంటే కానీ, ఏమి తినాలనుకుంటే కానీ, వాళ్ళు ఏమన్నా కానీ గంజి కానీ ఏ చేసుకున్నా, పండగ చేసుకున్నా, పబ్బం చేసుకున్నా, రాత్రి కానీ పగులు కానీ ఏదైనా కానీ దేవునికి నైవేద్యం పెట్టింది మాత్రము నైవేద్యం చేసుకున్న తర్వాతే తినాల్సి ఉండేది. ఒక కొత్త బట్ట తెచ్చుకున్నా కానీ దేవునికి నైవేద్యం చేసే దేవుని కాడ పెట్టి వచ్చే తొడగాల బట్టలు కూడా కానీ, రొట్టె కానీ, అన్నం కానీ, సంగట కానీ ఏదైనా సరే దేవునికి మాత్రం నైవేద్యం చేసే తినాల్సి ఉండేదాళ్ళు. బంధువులు వచ్చినా వాళ్ళకి అయిపోయిన తర్వాత మళ్ళా రిటర్న్ చేసి కాసి కానీ దేవునికి నైవేద్యం పెట్టాల్సి ఉండేది. శ్రీ శ్రీ సింతలాముని నల్లారెడ్డి స్వాముల వారు, అలాగే ఓబ్లే స్వాముల వారు వెలిచారు. వీరు మేము ఇక్కడ మొత్తం అందరూ కూడా మాలదాసరులే ఉండేది. మాది 100 ఇండ్లు ఉన్నాయి ఇక్కడ. మే అంత మేమే, వేరే వాళ్ళు ఎవరు లేరు. తల్లి పిల్ల అంత మామే, వేరే వాళ్ళు వేరే క్యాస్ట్ ఏది లేదు, అంత మేమే ఇక్కడ. మరి ముందుగా శ్రీ శ్రీ చింతలమ్ముని నల్లారెడ్డి స్వాముల వారిని, మేము ఈ ఊర్లో మా ఆచార వ్యవహారాలు ఏమిటంటే, మరి ముఖ్యంగా ఏదైనా కూడా అన్నం పప్పు కానీ ఉడికన్నం కానీ అలాగే చట్నీ కానీ ఏం చేసుకున్నా కూడా ముందుగా చింతలమ్ముని నల్లారెడ్డి స్వాముల వారికి, చింతలమ్ముని నల్లారెడ్డి స్వామికి నైవేద్యం ఇస్తాం. ఆ తర్వాత మా పూర్వీకులు పెద్దలైనటువంటి వాళ్ళకు కూడా మేము నైవేద్యం పెట్టిన తర్వాత మరి పూజా కార్యక్రమాలు అన్నీ కూడా చేసిన తర్వాతే భోంచేస్తాము. ఇలాగే ప్రతిరోజు ప్రతి వంట నువ్వు ఎప్పుడన్నా చేసుకో, ఉదయం అన్న చేసుకో, సాయంత్రం అన్న చేసుకో, ఎప్పుడు కూడా ఇలాగే ఈ వ్యవహారము కొనసాగుతుంది. అలాగే మేము కొత్త బట్టలు ధరించాలన్నా కూడా ముందుగా కొత్త బట్టలు తెచ్చుకున్న తర్వాత ఆయన ముందు పెట్టి సమర్పించిన తర్వాతే మేము ఆ కొత్త బట్టలు కూడా వేసుకుంటాము. అలాగే బంగారం కానీ వెండి కానీ తెచ్చుకున్నా కూడా వాటిని కూడా దేవుని ముందు పెట్టిన తర్వాతే సమర్పిస్తాము. గ్రామస్తులు ప్రతినిత్యం తాము ఏమి తిన్నా తాగినా ముందుగా చింతల మునిస్వామి తాత సమాధి వద్ద కొంత ఉంచిన తరువాతే వారు తినడం ఆనవాయితీగా వస్తోంది. మరో విచిత్రమేమిటంటే ఆ గ్రామంలోని ఏ ఇంట్లో కూడా మంచం కనిపించదు. మునిస్వామి తాతకు మంచం వాడొద్దని బడే సాహెబ్ శాపం పెట్టారని, అందుకే ఆనాటి నుండి మంచాలు వాడబోమని గ్రామస్తులు చెబుతున్నారు. నేలపై బొంతపరుచుకుని నిద్రించటం ఆనవాయితీగా వస్తోంది. ఈ గ్రామంలో 7 తరాలుగా ఈ ఆచార వ్యవహారాల్లో నేటికీ ఎలాంటి మార్పు లేదు. అంతేకాదు ఈ కొండపై మాల దాసరి వంశస్థులు తప్ప మరొకరు ఎవరూ నివాసం ఉండేందుకు సాహసం చేయరు. నువ్వు అన్నం చేసుకో, పప్పు చేసుకో, కారం చేసుకో, టీ చేసుకో అని దేవుని పెట్టేది ఒక పిల్లలు నంపిస్తామన్నమాట. పెద్దవాళ్ళు కాదు, పిల్లలు పోయినా ఒక మొక్కది వచ్చేది తాగేది. అదేమో అప్పుడు ఇప్పుడు కాదు సరే, పెద్దలుంటూ పడేది. ఇంకా ఈ ఊరికి మొత్తం అప్పుడు ఒక 2 ఇళ్ళు ఉండంట ఈ ఊరికి, అప్పుడు పెద్దల కాలం అని ఇంతమంది నెగిడారన్నమాట. అది అంతవరకు అట్టే నెగిడికుంటే ఇంకా అదే పది అట్ట పెట్టారే. ఇంతకుముందు 3 ఇండ్లు 4 ఇండ్లు ఉండే సార్ ఈడ. అవి ఉంటే ఈడ గంజలు ఉండవు కదా, గంజలకి ఈడ ఏం లేకుంటే అన్నం ఆడుకుని పోయినారంట వాళ్ళు ఇల్లు. వాళ్ళు సర్దిది పద్ది వేస్తుంటారు, అది తెచ్చి దేవుని ముందు పెడితే పగలు వేస్తుంటారు. ఆ ప్రకారం ఇంకా వండుకునేది, పొయ్యి పెట్టేది, తినేది. అన్నం పెడితే పొగలు వేస్తున్నాయి వాళ్ళు. మనము తెచ్చుకుంటారంట ఆడ పోయి అన్నము అడుక్కునే పోతారు కదా, ఇటు వండుకుని లేక గంజలు పోయి తెచ్చుకుంటే అది తెచ్చుకుని దేవుని పెట్టిదే వాళ్ళు సర్ది పెట్టిన ఏదని పెట్టిన ఆడ పెడితే పొగలు వేస్తుందంట. మా పెద్దలు అప్పుడు ఎక్కడ ఉంటే చిన్నరో ఎక్కర్లేదో ఈ ఊరు మమ్మల్ని చేసుకొచ్చినాక కూడా వాళ్ళు ఎట్లా నడుచుకుంటే అట్లే నడుస్తాం. అన్నము పప్పు పద్దన చార రట్టె టీ అన్నీ తల పట్టించేది పిల్లలతో. రాత్రి మధ్యాహ్నం చేసుకోము, ఎప్పుడు వంట చేసినా ఎప్పుడు పొయ్యి అంటించినా అప్పుడు సాయం మొక్కిచ్చే తినాలి మేము. ఒకవేళ ఎవరైనా బంధువులు వస్తే, బంధువులు వచ్చినా కూడా చేస్తాం కదా, చేసినప్పుడు పిల్లలకి ఇచ్చాంపిస్తే మొక్కొస్తారు అంతే కదా. మరి ఉండినప్పుడు మరి మొక్కొస్తాం. మరి మొక్క ఎప్పుడు పొయ్యి అంటించినా మొక్కొచ్చేది తినేదే అంతే. ఒకవేళ ఎవరైనా కొండపై నివాసం ఉండాలని గ్రామంలోకొచ్చినా సాయంత్రానికల్లా కొండ దిగి వారంతట వారే వెళ్లిపోతారని స్థానికులు చెబుతున్నారు. గ్రామానికి చెందిన వారు ఎవరైనా పరినిమిత్తం ఇతర గ్రామాలకు వెళ్లినా రాత్రి సమయానికి తిరిగి ఇంటికి చేరాల్సిందే. గ్రామంలోని చిన్నారులంతా తమ ఇళ్ల ముందు ఉన్న సమాధులపైనే ఆటపాటలతో గడుపుతారు.
కొన్ని కొన్ని సందర్భాల్లో వాటిపైనే కూర్చుని అన్నపానీయాలు స్వీకరిస్తారు. ప్రతి అమావాస్య నాడు చింతల మునిస్వామికి గ్రామస్తులంతా కలిసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సమాధులకు పూజలు చేయడం ద్వారా తమ పెద్దలను దేవుళ్లుగా కొలుస్తామని స్థానికులు చెబుతున్నారు. ఇదంతా తరతరాలుగా వస్తున్న ఆచార సంప్రదాయాలను ఖచ్చితంగా పాటించాల్సిందేనని, ఒకవేళ పాటించకపోతే తమకు ఏదో విధంగా నష్టం చేకూరుతుందని భావించి ఇంట్లో చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు అనాదిగా వస్తున్న ఆచారాలను నేటికీ కొనసాగిస్తుండడం విశేషం. అనాదిగా వస్తున్న ఆచార సంప్రదాయాలను తాము కంటిన్యూ చేస్తూ భవిష్యత్ తరాలకు కూడా ఈ గ్రామం యొక్క ఆచార సంప్రదాయాలను తెలియజేయాలన్నదే తమ లక్ష్యమని ఐకొండ గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, ఐకొండ, కర్నూలు జిల్లా. ఇదే వాళ్ళ కొత్త బంగారు లోకం. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ అంశాలతో మీ ముందుకు వస్తుంది మీ కొత్త బంగారు లోకం. అంటిల్ దెన్ బై బై.